ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు NH-167 ను దిగ్బంధించారు. ఆధోని మంత్రాలయం రోడ్డుపై అన్నమయ్య కూడలిలో వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు భారీగా చేరుకుని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి పూటకో మాటతో ప్రజలను మభ్యపెడుతున్నారని, మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడని, హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, కేంద్ర రాయితీలు వస్తాయని అన్నారు. మరోపక్క టీడీపీ ఎమ్మిగనూరు మంత్రాలయం రోడ్డుపై మార్కెట్ యార్డ్ సమీపంలో నిరసనకు దిగారు. రాష్ట్రానికి మోడీ బీజేపీ మోసం చేశాయని, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై విడతల వారీగా పోరాటం సాగిస్తున్నాడని తెలిపారు. మన రాష్ట్ర రాజధాని నూతన మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరుచుకుందాం, మనకు మిత్రపక్షం ఆయన ద్రోహం చేసినందుకు మనకు మేమందరం కూడా ప్రత్యేక వచ్చేంత వరకు ఇదే కార్యక్రమాలు చేస్తూ